వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. సిపిఐ పార్టీ బృందం ఈరోజు జోగిపేట ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రి సమస్యలపై ఇక్కడికి వచ్చిన ప్రజలను రోగులను సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. సిపిఐ పార్టీ ఆందోళ నియోజకవర్గం కార్యదర్శి అజిగళ్ల నరసింహులు మాట్లాడుతూ, జోగిపేట వంద పడకల ఆసుపత్రి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి అనేక రోగాలతో ప్రజలు ఈ ఆసుపత్రికి వందల సంఖ్యలో వస్తారు, కానీ వారికి స్వచ్ఛమైన వైద్యం అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పాప బండిపై నుంచి పడి దెబ్బలు తగిలితే ఆ పాపకి కావాల్సిన మెడిసిన్స్ ప్రైవేట్ షాప్ లో కొనుగోలు చేయమని చెప్పడం డాక్టర్స్ నిర్లక్ష్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించిన స్కానింగ్, వారికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ అన్ని విధాలా సహకరించాలని జిల్లా అధికారులను కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా హాస్పిటల్లో అన్ని రకాలకు సంబంధించిన డాక్టర్స్ ఉన్నప్పుడే ఇది వంద పడకల ఆసుపత్రి అవుతుందని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న ప్రజలకు ఇలా అన్యాయం జరిగితే ముందు రోజుల్లో ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా హాస్పిటల్లో వైద్యానికి సంబంధించిన అన్ని రకాలైన డాక్టర్స్ ని కేటాయించాలని అన్నారు. డాక్టర్స్ ని పెంచడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఈ ఆసుపత్రికి అన్ని విధాలా సంబంధించిన డాక్టర్స్ ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను కోరుతున్నామన్నారు. లేని పక్షాన సిపిఐ పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఐ పట్టణ అధ్యక్షుడు ఎండి జావేద్ సామిల్, కుమార్ రాజు, గంగారం దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఇక్కడ డాక్టర్స్ ఉన్నా గానీ వైద్యం అందడం లేదు. అంటే డాక్టర్లు పరమైపోయారు. అంటే ఇక్కడ వాస్తవానికి వంద పడకల హాస్పిటల్ అంటే సుమారుగా డాక్టర్స్ ప్రతి పేషెంట్ అంటే ఎటువంటి రోగికి అయినా అలాంటి డాక్టర్ ఉండాలి. ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్స్ అనేది కరువైపోయింది. అంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ అనేది ఇక్కడ లేదు పూర్తిగా. కాబట్టి ఎంబీబీఎస్ డాక్టర్ కూడా నిర్మించాలి. వైద్య విధానానికి ఇంకోటి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గర్భిణీలకు స్కానింగ్ అనేది ప్రభుత్వం చేస్తుంది. అంటే ఇక్కడ స్కానింగ్ అనేది లేదు పూర్తిగా. అంటే గర్భి స్త్రీలకు స్కానింగ్ చేయాలంటే అది స్కానింగ్ మిషనే లేదు. అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మొన్న వర్షాల వల్ల, దోమల ప్రభావం వల్ల డెంగ్యూ కానీ వివిధ రకాల వ్యాధులు రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ ఈరోజు ఇక్కడ వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. కానీ వారి రోగంలో అంటే వారికి వచ్చిన జబ్బు అనేది తగ్గడం లేదని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే హాస్పిటల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకోటి ఇక్కడ మూత్రశాల, లెటరింగ్ అది పరిశుభ్రతం లేనే లేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం పూర్తిగా పరిశుభ్రతం లేకుండా చేయడం, ఇక్కడ నీటి సౌకర్యం కూడా పూర్తిగా లేదు. కాబట్టి ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మన రక్త పరీక్ష చేసే డాక్టర్స్ సంబంధించిన డాక్టర్స్ కూడా లేకపోవడం, అక్కడ క్యూ కట్టేది ఇప్పుడైతే చూసుకున్నట్లయితే అక్కడ క్యూ కట్టేది అంటే డాక్టర్ లేకపోవడం. అంటే పేరు మాత్రమే హాస్పిటల్ కానీ డాక్టర్లు లేరు. అంటే ఉన్న డాక్టర్లు సరిపోవడం లేదు. అదే ఇక్కడ సమస్య అంటే స్టాఫ్ తక్కువ ఉంది. ఆ స్టాఫ్ను ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈరోజు కమిషన్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి ప్రతి సమస్య అంటే ఇక్కడ ఉన్న రోగులకు అందరికీ కూడా సమస్యలు పరిష్కరించాలి. రోగుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అంటే ఈరోజు చూసుకున్నట్టే ఇంకొక చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక చిన్న పాప ఉంది. ఆ పాప కూడా బండిపై నుంచి పడితే దెబ్బలు తగితే ఆ టాబ్లెట్స్ ఇక్కడ లేవని చెప్పి బయటికి రాసింది. అంటే ఎంత నిర్లక్ష్యం. అంటే వాళ్ళు లేకని పేదవాళ్ళు కాబట్టి హాస్పిటల్ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వం ఏం చెప్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని విధాల సహకారాలు ఉన్నాయి, అన్ని విధాల వైద్యులకు అన్ని విధాల మేము నిధులు ఉన్నాయి, అన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, అన్ని మెడిసిన్స్ ఉన్నాయని చెప్తుంది. కానీ ఎక్కడ పోయినాయి ఆ మెడిసిన్? ఈరోజు ఆ చిన్న పాపకి రక్షణ లేదు. అంటే రేపు పెద్దవాళ్ళకి ఏం రక్షణ ఇస్తారు? అంటే ఈరోజు చూసుకున్నట్టయితే చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి ప్రతి సమస్యను పరిష్కరించాలి. ప్రతి అంటే ఇక్కడ వచ్చే జనాలు ఎవరైనా వారికి ఎటువంటి జ్వరం రాని, ఎటువంటి జబ్బు రాని, వారి సమస్యను పరిష్కరించి వారికి అన్ని మెడిసిన్స్ కానీ వారికి సరైన ట్రీట్మెంట్స్ ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరి డాక్టర్ల కోసం తెలియజేయాలంటే రోగులను మనం కాపాడాలి. వారు ఇప్పుడు ఉన్న జబ్బుల ఇప్పుడు డెంగ్యూ కానీ ఇంకా వ్యాధులు కానీ వివిధ రకాల వ్యాధులు రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి అన్ని విధాలా సహకరించాలని చెప్పి మేము ఈరోజు సిపిఐ పార్టీ కోరుతున్నాం. లేని పక్షాన వివిధ ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.
19 సంవత్సరాల అనుభవం గల రిజర్వ్ బ్యాంక్ రిజిస్టర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ ద్వారా అతి తక్కువ వడ్డీతో గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్, ప్రాజెక్ట్ లోన్స్, గ్యారంటర్లు ఉన్నవారికి మరియు గ్యారంటర్లు లేని వారికి ప్రత్యేక పథకాలు కలవు. మా ఫోన్ నంబర్స్ 7331161999 మరియు 7331162999. ప్రతి జిల్లాలోనూ ఏరియాల వారీగా బిజినెస్ పార్ట్నర్స్ కావలను మరియు ఏజెంట్స్ కావలను. మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.